హాయ్ వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ అండ్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను తోటకూర గారెలండి ఈ తోటకూర గారెలు చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఇందులో చట్నీ ఏమీ అవసరం లేకుండానే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అందుకోసం నేను ఒక గ్లాస్ వరకు మినపగుళ్ళు అనేవి తీసుకుని 6 గంటల ముందు నానబెట్టుకున్నానండి వాటిని చక్కగా ఇలా నాని ఉంటాయి 6 గంటల తర్వాత 4 నుంచి 6 గంటలు అయితే కంపల్సరీ నానాలి అప్పుడే గారెలు అనేవి చక్కగా వస్తాయండి దీన్ని ఇప్పుడు నేను మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను మీరు కావాలంటే గ్రైండర్ లో కూడా వేసుకోవచ్చు ఇంకా బాగా వస్తాయి అలాగే ఇలా వాటర్ లేకుండా మినపగుళ్ళు కడిగేసి ఇందులో వేసుకోవాలి అలాగే 2 ఐస్ క్యూబుల వరకు నేను తీసుకున్న ఈ గ్లాస్ పప్పుకు 2 ఐస్ క్యూబులు అనేవి సరిపోతాయండి ఇవి వేసుకొని ముందు ఒకసారి దీన్ని రుబ్బేసుకోవాలి ఆ తర్వాత 3 వరకు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క చాప్ చేసి పెట్టుకున్నది అది కూడా వేసేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు salt దానికి సరిపడా salt అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు salt అనేది నేను మినపప్పుతో పాటే వేసి రుబ్బేస్తానండి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేస్తున్నాను వేసేసి దీని అంతటిని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి అవసరమైతే లైట్ గా వాటర్ వేయండి ఎక్కువ వద్దు గారెల పిండి మరీ గట్టిగా అవ్వకూడదండి గారెల పిండి మరీ గట్టిగా ఉన్నా సరే గారెలు అనేవి గట్టిగా ఉంటాయి గుల్లగా రావాలి అంటే ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో కనుక ఉంటే గారెలు అనేవి గుల్లగా వస్తాయి అలాగే మనకి ఎర్రగా కనుక గారెలు రావాలి అంటే గారెల పిండిని కొంచెం సేపు మిక్సీలో రుబ్బినప్పటికీ కొంచెం సేపు ఫ్రిజ్ లో పెడితే సరిపోతుంది ఇక్కడైతే నేను డైరెక్ట్ గా యాడ్ చేసుకున్నాను మీకు ఎర్రగా కావాలని అనుకుంటే ఈ టిప్ ని ఫాలో అవ్వండి అలాగే గ్రైండర్ లో మిక్సీ లో కంటే గ్రైండర్ లో బాగా వస్తాయండి కలర్ అనేవి ఇక్కడ నేను 2 తోటకూర కట్టలు అనేవి తీసుకున్నాను చిన్నవి శుభ్రంగా దాన్ని కడిగేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా చాప్ చేసుకొని దాన్ని ఇక్కడ వేసుకొని ఒకటే డైరెక్షన్ లో ఇప్పుడు గారెల పిండి మిక్స్ చేసుకోవాలండి అప్పుడు గారెలు అనేవి చక్కగా వస్తాయి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను అలాగే వాటర్ సాయంతో చిన్న గిన్నెలో వాటర్ తీసుకున్నాను దాని సాయంతో చేతి మీద ఇలా గారెల్లా చేసుకొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే పాల ప్యాకెట్ గాని ఏదైనా కవర్ గాని అరిటాకు గాని దాని మీద వేసుకొని మీకు ఏది అవైలబుల్ గా ఉంటే దాని మీద వేసుకొని మీరు చేసుకోవచ్చు ఇలాగే మన దగ్గర ఉన్న పిండితో మొత్తం గారెలన్ని చేసుకోవాలండి గారెలు అనేది ఆయిల్ ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఆయిల్ వన్స్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవన్నీ వేసుకోవాల్సి ఉంటుందండి హై ఫ్లేమ్ లోనే ఉంచకూడదు అలాగే లో ఫ్లేమ్ లో కూడా ఉంచకూడదు ఆయిల్ అనేది లాగేస్తుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే పైన ఉడుకుతుంది గాని పైన మాడిపోతాయి గాని లోపల మట్టుకు పిండి పిండి లాగా ఉండిపోతుంది అందుకనే ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్ లో ఉండాలి ఇలా రెండు వేపులా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ గారెల్ని చక్కగా రెండు వేపులా ఎర్రగా వేయించేసుకొని తీసుకోవాలి మీరు గ్రైండర్ లో రుబ్బుకున్నట్టయితే ఇంకా చక్కగా మీకు ఎర్రగా వస్తాయి లేదు అంటే కొంచెం సేపు ఫ్రిజ్ లో పెట్టినా సరే మీకు గారెలు అనేవి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇలా మొత్తమంతా వేగిపోయిన తర్వాత ప్లేట్ లోకి తీసేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ గా టేస్టీగా చేసుకొని క్రిస్పీ క్రిస్పీగా చేసుకొని తోటకూర గారెలు రెడీ అయిపోయాయండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి